నిన్న రాసిన లెటర్లు చూస్తే అదే కనిపిస్తాయి. అసలు అంటే ఈ రాష్ట్రపతి గారికి కానీ ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ సెంటర్ గారికి అసలు వేరే పనులు ఉండవు. ఈయన కాక ఈ కళ్ళబొల్లి కబుర్లు మొత్తం రాసేసి రామోజీరావు రాసిందో రాధాకృష్ణ రాసిందో ఇవన్నీ తీసుకొచ్చేసి ఈయన అతికిచ్చి అవి పంపిస్తే ఇమ్మీడియట్ వాళ్ళు రియాక్ట్ అయిపోయి సిబిఐని పంపించి ఏదో చేయాలి. ఏసీబీ అయితే ఈయన వద్దని లేడు మళ్ళీ. అంటే జనం ఈ 5 కోట్ల మంది తనకు పిచ్చి ఉన్మాదం ఎక్కి జనం పిచ్చోళ్ళు అనుకోవడంలో మరి ఆయన అంత ఆ స్టేజ్కి పోయిందేమో. మనం ఎక్కడైనా కథల్లో చూస్తుంటాం ఆ స్టేజ్ కూడా వ్యక్తులు పోతుంటారని. మన కర్మకాలం ఏమంటే తను ఓ డెసిషన్ మేకింగ్ దీంట్లో ఉండగలిగాడు గతంలో. ఇప్పుడు కూడా అలాంటి ఎక్విప్ హీఈస్ ఎక్విప్డ్ ఆ మెషినరీ కానీ పార్టీ రూపంలో కానీ ఇంకో రకంగా కానీ ఒక కొన్ని వర్గాలను మేనేజ్ చేయడం ద్వారా కానీ లీడ్ చేయడం ద్వారా కానీ లేదా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళను తన గ్రిప్లో పెట్టుకోవడం ద్వారా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ను క్రియేట్ చేసుకొని తయారు చేయగలిగిన వ్యవస్థల్లో మేనేజ్ చేయడం కానీ ఇవన్నీ ఉండడం వల్ల హీఈస్ బియాండ్ ఎనీ దీనికి పోయి ఎనీబడీస్ కంట్రోల్ ఆర్ ఈవెన్ పబ్లిక్ దీనికి సంబంధం డిస్టెన్స్ అవ్వపక్కయ్యాడు. వ్యవస్థలు మేనేజ్ చేయడంలో బియాండ్ ఎనీబడీస్ కంట్రోల్ పోయినాడు. ఆ ఆయుధం ప్రయోగించి ఇప్పుడు మళ్ళీ 24లో ఏదో అధికారం లేక రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఏది చేసినా మన జరిగిన అంగళ్ళు పొంగనూరులో జరిగింది ఏందని నాకు అర్థం కావట్లా. ప్రాజెక్టులు చూడాలనుకున్నాడు ఎక్కడికి పోవాలా, ప్రాజెక్టు దగ్గరికి పోవాలా చూడాలా, పాయింట్అవుట్ చేయడం తప్పులేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వెళ్ళారు, ఆయన అదే పనిచేశాడు. నువ్వు దారింపడి ఊళ్ళల్లో అడ్డం ఎక్కడికంటే అక్కడ పెట్టేసి తిట్టి 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 ఎక్కడ ఎవడు రెచ్చు ఎవడు రాయేస్తాడా రాయి వేయి రాయి అని చూసి ఎవడు వేయకపోతే నువ్వే దానికి తగిన ఇది క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇల్లెక్కి పైకి ఎక్కడం. ఈయనకు మద్దతుగా వీళ్ళందరూ ఇంతకుముందు చెప్పిన ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఫుల్ సౌండ్ దీంతో మ్యూజిక్ ప్లే చేయడం, అది తీసుకొని ఈరోజు రాయడం, లెటర్ రాయడం, దాని మీద మళ్ళీ వీళ్ళు చేయడం. ఈరోజు ఇప్పుడు నిన్న ఈ 2 రోజులు ఆయన విన్యాసాలన్నీ ఆయన పవన్ కళ్యాణ్ విన్యాసాలు వైజాగ్లో చూపించారు. ఎక్కడికో పోతాడు, రుచికొండ దగ్గరికి పోతాడు, అక్కడ పోయి ఆ కొండ ఎక్కడ ఇప్పుడు ఆయన కొండ ఎక్కడానికి పోతుంటే మా పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్తే గొడవ క్రియేట్ అయితే అది కూడా తప్పు పోకూడదు. కొన్ని పోలీసులు వదిలితే అక్కడికి పోయి తన అభిమానంలో ఎవరైనా తీసుకో 1000 మందినో 2000 మంది తీసుకుపోయి అక్కడ పోయి రచ్చ ఈయనకు లేకపోతే టీడీపీ వాళ్ళన్నా తోలుతారు ఆయన అనుకంపడి అక్కడ వెళ్ళి తోసుకుంటారు, అప్పుడైనా జరుగుతుంది. లేదు ఈయన్ను పోవద్దని అన్నారనుకో ఎంటైర్ ఇండియాలో అంతా హ్యూమన్ రైట్స్ కమిషన్తో సహా అందరికీ ఇల్లు పెడతారు. వదిలినా పోయి అక్కడ పోయి ఏదో విన్యాసాలు చేయడమే, ఆపడానికి ప్రయత్నం చేసినా ఇంకోటి చేయడమే. ఈ మొత్తం దీనికి ఆయన నిన్న ప్రసంగాల్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే ఏ గాజువాకలో అయితే అడ్రస్ లేకుండా పోయినాడో, అభ్యంవరంలో పోయినాడు, గాజువాకలో ఓడిపోయినాడు. అసలు ఓడిపోయిన అతను ఎందుకు ఓడిపోయినా, అక్కడ ఓట్లే అక్కడ వేసింది ఏమి వేరే రాలా, అందరూ ప్రజలు నువ్వు వద్దు అని రిజెక్ట్ చేశారు. నేను రిజెక్ట్ చేసినా పట్టించుకొని అన్నాడు. ఈయనకు అసలు గెలవాలని ఉంటే కదా, ఆయన గెలిపించాలని చంద్రబాబును గెలిపించాలనే కోరిక తప్ప పవన్ కళ్యాణ్ తాను రావాలనో తను ఏదో ప్రజలకు చేయాలని ఉంటే కదా. ఎందుకంటే అది బాధ్యత, అంత బాధ్యత ఎత్తుకునే ఆలోచన కానీ దానికి అవసరమైన ఇది కానీ తనకుందనైతే నేను అనుకోవట్లా. సులువైన జీవితానికి అందరూ ఎవరు అరేంజ్ చేస్తే దానికి అలవాటు పడిన ఒక సినిమా నటుడు ఎట్టుంటాడో ఆ రకంగానే అతను బిహేవ్ చేస్తున్నాడు. దానికి కావాల్సిన అలాంటి అరేంజ్మెంట్స్ చేయడానికో సౌకర్యాలు క్రియేట్ చేయడానికో లేదు లైన్ దాటితే కొరడ జడిపించడానికో, ఎందుకంటే గతంలో అది కూడా చేశారు, బెదరగొట్టారు. ఇప్పుడు ఈయన ఎవరినైతే మోస్తున్నాడో, చంద్రబాబు కూడా చంద్రబాబు కొడుకే అనుకుంటా అప్పుడు ఇంకా పిల్లోడు లోకేష్, ఇప్పుడన్నా ఏదో రోడ్డు మీద నడుచు 4 అడుగులు వేస్తాడు, తనే తిట్టాడు, తిట్టి బెదరగొట్టాడు. సో వాటికి ఇది అయిపోయావు లేదా ఈ సుఖమైన జీవితాన్ని ఇట్లా గడపచ్చు వీళ్ళ పంచను ఉంటాయని అట్లున్నాడో ఎందుకున్నాడో తెలియదు. ఓకే బాగానే ఉంది, ఆమె అక్కడికి పోయి నోటికొచ్చినట్టు ఏదంటే అది మాట్లాడడం,
గాజువాకలు ఎక్కడైతే ఓడిపోయాడో ఓటమి నాకు ఒక పెద్ద ఇది కాదనడం. నువ్వు ఓడించింది అదే ప్రజలే కదా, దానైతే నువ్వు కాదనలేవు కదా అంటే నువ్వు నువ్వు చెప్తున్న డెమోక్రసీ ఆయన మాటల్లోనే. ఇదిగో మళ్ళీ మాట్లాడదామని విన్నా నేను. అందుకే అతను రైజ్ చేసిన ఇష్యూస్ జోలికి పోవట్లా. ఎందుకు పోవట్లేదు అంటే రైజ్ చేసింది అసంబద్ధము, ఇర్రెలవెంటు. ఏ దానికి సంబంధించిన దెర్ ఆర్ సిస్టమ్స్, నువ్వు ప్రస్తావించిన కాన్స్టిట్యూషనల్ బాడీసే ఉన్నాయి. అవే దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది నీకైనా నాకైనా ఎవరికైనా అప్లై అయ్యేటివి. ఆ ప్రజాస్వామ్యం ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎన్నికల కమిషన్ ఓటు పెట్టారు, ఎన్నికలనే వస్తున్నాయి. యు ఆర్ ఫ్రీ టు కంటెస్ట్ ఇండిపెండెంట్గా. ఒకరైనా కూడా పోటీ చేయొచ్చు, లేదా పది మంది అయినా చేయొచ్చు. రాష్ట్రం మొత్తం వేలాలనుకుంటే 175కు పోటీ చేయొచ్చు, లేదా మున్సిపాలిటీకి చాలనుకుంటే 30 మందిని పెట్టుకో చేసుకో. అన్నిటికీ ఉంది కదా కాన్స్టిట్యూషన్. అండ్ నువ్వు పాపులర్ హీరో అనేది దిగినావు కదా లాస్ట్ టైం. 14లో మోస్తాను నేను ఈసారి లేదన్నావు, 19లో నేను లేదు దిగుతున్నా అన్నావు. నువ్వు దిగింది లేదు, పాడలేదు. అప్పుడు కీ అక్కడి నుంచి చంద్రబాబు ఇచ్చిందే, సీట్లు ఆయన డిసైడ్ చేశాడు, అందరికీ తెలుసు. పోటీ చేసిన వాళ్ళు చెప్తారు, జనసేన తరపున పోటీ చేసిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు పెట్టిన వాళ్ళే. ఓటు డివైడ్ కావాలని ఆయన సపరేట్ పెట్టాడు కాబట్టి ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ సపరేట్ చేశాడు, అందరికీ తెలిసిన విషయం. నువ్వు అక్కడ ఓడిపోయినావు. ప్రజాస్వామ్యంలో ఏ గేమ్ అయితే ఎన్నికలనే ఒక పద్ధతి ప్రకారం పకడ్బందీగా జరిగే దాంట్లో దానికి తగినట్టు పోటీ చేయడంలో నువ్వు పోటీ చేయి, గెలువు. దాంట్లో ఓడిపోయినావంటే నువ్వు ఓడిపోయినట్టే, ఓటమే అంతే. దానికి ఇంకో రకమైన వేరే రకంగా నేను శ్రీకృష్ణుడు చెప్పినట్టు నా కర్మ సిద్ధాంతం నేను నా చేసుకుంటూ పోతుంటావు. సేవ ఏం సేవ చేస్తావు? నీకంటే ఒక ఎన్జిఓ ఏదైనా పెట్టుకో, వాళ్ళు బెటర్ కదా. ఏదైనా వాలంటీర్ ఆర్గనైజేషన్, వాళ్ళు చేసే సేవ ఎక్కువ ఉంటుంది కదా. రాజకీయ పార్టీగా చేయాలంటే నువ్వు ప్రజల తలరాతలు మార్చాలంటే నీ విధానాలు ఏమో తెలియాలా, పోటీ చేయాలి. అంత పెద్ద మాటలు కూడా ఆయనకు చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే ఆయనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు. బట్ కేవలం స్క్రీన్ మీద తను కనపడినందులో వచ్చే పాపులారిటీని మిస్యూజ్ చేసుకొని ఒక 100 మందో 1000 మందో చప్పట్లు కొడతారో, లేదా అభిమానులు ఉన్నారనుకోండి, ఇదే 5 కోట్ల మంది ప్రజలు లేదా 3 కోట్ల ఓటర్లు ఉన్న ఈ మొత్తం ఓటర్లు వీళ్ళంతా నా వెనక ఉన్నారనుకుంటే ఇంకా అది అహంకారం స్టేజ్ దాటిపోయి బహుశా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఉన్నట్టు మిగల మేనయక నుంచి దాటిపోయి ఆయన అది ఒక రోగం స్కిజోఫ్రీనియాకి ఎట్లయితే పోతే ఈయన బహుశా ఆ దారిలో ఉన్నాడేమో తెలియదు. ఇంకా ఏజ్ రాలేదు కాబట్టి తక్కువ ఉన్నాడేమో తెలియదు పవన్ కళ్యాణ్. అంటే అహంకారం ఏంది? జనం అంటే ఆ లెక్కలేనితనమైంది. జగన్ ఈ కోటి మంది నీ ఋషికొండ దగ్గరికి వస్తే అంటారు ఎందుకు? ఇది కోటి మంది ఎక్కడికి వేసినారు చూపించినారు? కోటి మంది ఎక్కడ చూపిస్తారు? బ్యాలెట్ బాక్స్లో వేసి చూపిస్తారు. చూపించి 50% జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు, ఆయన వచ్చారు. అలాగే కంటిన్యూస్ వస్తున్న అన్ని ఎన్నికల్లో ఇప్పుడు లోకల్ బాడీస్ కానీ బై ఎలక్షన్స్ కానీ చేస్తున్నారు. మరి మీ లెక్క ప్రకారం చూసినా ఇప్పుడు మేము చెప్పింది ఎంత, మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ జనం